Hey everyone, Pisha here on PocketTech. I am back again with another video. Already thumbnail and title chudagane meeku asli video enti anedi arthamaipoyi untundi. Nenaithe Easy Flip 5 ni August lo purchase chesanu anamata. Man channel lo already meer unboxings and alane reels kuda chusuntaru. Appat nunchi this was my secondary device. Primary nen iPhone use chestanu. So secondary idanamata. Basic ga office phones ki messages ki calls ki ide vaartanu. నా ప్రైమరీ డివైస్ ఎంత ఎక్కువ యూజ్ చేస్తానో ఈ ఫోన్ కూడా ఇంచుమించు అంతే యూజ్ చేస్తాను అన్నమాట. సో బ్లాక్ ఫ్రైడే రోజు షాపింగ్కి వెళ్ళాను. షాపింగ్కి వెళ్ళి వచ్చి నైట్ పడుకొని మార్నింగ్ లేచి జస్ట్ ఫోన్ ఇలా ఓపెన్ చేశాను. మరి నేను ఇక్కడ ఎక్కువ ప్రెషర్ పెట్టి ఓపెన్ చేశానా అనేది అయితే నాకు అర్థం గుర్తులేదు అనమాట. ఎప్పుడు ఫోన్ ఎలా యూజ్ చేస్తానో అలాగే ఓపెన్ చేశాను. ఇలా ఓపెన్ చేసేసరికి మధ్యలో ఇక్కడ క్రీజ్ ఉంటుంది కదా, ఆ క్రీజ్ అంతా ఇలా బ్లాక్ లైన్ లాగా వచ్చింది. ఏంటి ఇలా బ్లాక్ లైన్ వచ్చింది అని సర్ప్రైజ్ అయ్యే లోపల ఆ బ్లాక్ది పైకి కిందకి స్ప్రెడ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు నా ఫోన్ ఓన్లీ ఈ పైన 1/4 పార్ట్ మాత్రమే అక్కడే ఉంది కనిపిస్తుంది, మిగతా అదంతా ఇలా బ్లాక్ స్క్రీన్ ఉంది. ఈ సైడ్ అయితే మనకి పిక్సెల్స్ అన్ని డెడ్ అనమాట, అసలు పిక్సెల్స్ ఏం కనిపించట్లేదు, జస్ట్ వైట్గా ఉంది. సో నేనైతే ఈ ఫోన్ మీ ఎక్కడ కింద అయితే ఏం పడేయలేదు, ఎటువంటి హార్డ్ డ్యామేజ్ కానీ హార్డ్గా తగలడం కానీ ఏం లేదు. అండ్ వాటర్లో కూడా పడలేదు, వాటర్ రెసిస్టెన్స్ కాబట్టి నేను చాలా జాగ్రత్తగానే యూజ్ చేశాను. ఈవెన్ నేను మన అన్బాక్సింగ్ వీడియోస్ వీటిలో చెప్తూ ఉంటాను కదా, నెయిల్స్ ఉంటే జాగ్రత్తగా యూజ్ చేయండి, జాగ్రత్తగా యూజ్ చేయండి అని మీకు చెప్పిందని నేను కూడా అంతే జాగ్రత్తగా వాడాను అనమాట. నెయిల్స్తో అయితే అసలు నేను టచ్ చేయలేదు. అలా యూజ్ చేసినా సరే వన్ ఫైన్ డే మై ఫోన్ వాజ్ లైక్ దిస్. టోటల్గా నేనైతే 3 మంత్స్ యూజ్ చేసినట్టున్నాను ఆగస్ట్ నుంచి. నవంబర్ వచ్చేసరికి ఇలా అయిపోయింది అనమాట, నవంబర్ ఎండ్లో. సో క్రిస్మస్కి నాకు కొత్త శాంటా గిఫ్ట్ ఇస్తాడేమో, సో అందుకని నవంబర్ ఎండ్కి అయితే ఫోన్ ఇలా అయిపోయింది. మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటే నేను ఫోల్డబుల్ డివైజెస్కి పెద్ద ఫ్యాన్ అనమాట. సో ఇప్పుడు ఇలా అయిపోయింది కదా నేను ఫోల్డబుల్ ఫ్లిప్ డివైస్ని తిట్టట్లేదు. నేను ఫోల్డ్ 1 నుంచి యూజ్ చేస్తూనే ఉన్నాను. 1 యూజ్ చేశాను, 2 యూజ్ చేశాను, 3 వచ్చేసరికి Flip 3, Fold 3 రెండు పర్చేస్ చేసి Fold 3 మా మమ్మీకి పంపించాను. Flip 3 నేను యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. దిస్ ఈజ్ మై Flip 3. ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ రోజు నుంచి వాడుతూనే ఉంటాను. మీరు నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ఉంటే దీంతో ఆడుకుంటూ దీన్ని చాలాసార్లు కింద కూడా పడేశాను అనమాట. బట్ స్టిల్ దిస్ ఈజ్ సూపర్ గుడ్ కండిషన్లో ఉంది, ఇంకా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అనమాట. సో నేనైతే ఒకసారి ఇలా ఓపెన్ చేస్తా అని చెప్పి స్టైల్గా ఒకసారి కాంక్రీట్ మీద కూడా పడేశాను. పడేసినప్పుడు ఇక్కడ పైన డెన్స్ వచ్చినాయి, అంతకు మించి ఎటువంటి ఇష్యూస్ లేదనమాట. స్క్రీన్ కూడా చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో దీని రీప్లేస్మెంట్గానే నేను అసలు ఈ Flip 5 పర్చేస్ చేశాను. మరి ఇది ఏమన్నా డిఫెక్ట్ డివైజా లేకపోతే హార్డ్వేర్ ఇష్యూ ఏమైనా ఉందా అనేది మనకు తెలియదు. ఇక్కడ సెంటర్లో నా పర్సనల్గా ఏమనిపిస్తుంది అంటే ఈ క్రీజ్లోకి ఎయిర్ వెళ్ళింది, ఎయిర్ ఎక్స్పాండ్ అయిపోయి ఇలా డిస్ప్లే ఇలా పాడైపోయింది అని నా ఫీలింగ్ అనమాట. బికాజ్ ఇలా పెట్టి చూస్తున్నప్పుడు ఈ కిందది బాగానే ఉంది, ఈ పైనది బాగానే ఉంది, బట్ ఈ క్రీజ్లో ఐ కెన్ సెన్స్ ద ఎయిర్, చాలా గ్యాప్ అండ్ బల్జీగా ఉందన్నమాట. దానివల్లనే మనకి ఇష్యూ వచ్చిందేమో అని నా ఒపీనియన్. పగిలిపోయింది, పగిలిపోయిన తర్వాత నేను ఏం చేశాను అంటే ఫస్ట్ చాలాసేపు సర్ప్రైజ్ అయ్యాను అనమాట, అలా ఎలా పగిలింది అలా ఎలా పగిలింది అని ఉన్న వాళ్ళందరికీ పిలిచి చూపించాను. ఆ టాస్క్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా సామ్సంగ్ కస్టమర్ కేర్ని అయితే రీచ్ అయ్యాను అనమాట. కాల్ చేయడానికి టైం లేక మనకి కస్టమర్ కేర్ చాట్ ఉంటుంది కదా, చాట్ ద్వారా నేను రీచ్ అవుట్ అయ్యాను. రీచ్ అవుట్ అయితే వాళ్ళు మన ఫోన్ IMEI నెంబర్ ఏమన్నారు, అన్ఫ్లిప్ చేసి లోపల పాస్వర్డ్ ఎంటర్ చేయండి అని అడుగుతుంది. ఓపెన్ చేస్తేనేమో ఇది పరిస్థితి, నాకు అక్కడ నేనేమి ఓపెన్ చేయలేకపోతున్నాను. సో కస్టమర్ కేర్ వాళ్ళేమో IMEI నెంబర్ అడిగారు. సో చాలాసేపటి తర్వాత IMEI నెంబర్ ఎలా ఇవ్వాలి అండ్ ఫైండ్ అవుట్ చేస్తే ఫైనల్లీ మనకి ఫ్లిప్ అండ్ ఫోల్డబుల్ డివైసెస్కి బ్యాక్ సైడ్ ఇక్కడ IMEI నెంబర్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ IMEI నెంబర్ ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే ఐఎమ్ స్టిల్ అండర్ వారంటీ, సో ఇంకా నా ఫోన్కి వారంటీ ఉంది కాబట్టి నాకు న్యూ రీప్లేస్మెంట్ డివైస్ అయితే పంపించారు. సో మనకి బాక్స్ మీద కూడా IMEI నెంబర్ ఉంటుంది, కానీ మనకి ఎప్పుడు కొత్త కొత్త డివైసెస్ అన్బాక్స్ చేస్తూనే ఉంటాను కాబట్టి ఎప్పటి బాక్స్ అప్పుడు పడేస్తూ ఉంటాను. సో బాక్స్ లేదు. సో తర్వాత రీసెర్చ్ చేయగా ఫోన్ అడిదిప్పి ఇడిదిప్పి చూడగా IMEI నెంబర్ కనిపించింది. సో ఇదైతే నాకు కొత్త రీప్లేస్మెంట్ డివైస్ అండ్ ఇది ఓల్డ్ డివైస్ అనమాట. హోప్ ఇది మళ్ళీ ఇంకొక 2 ఇయర్స్ వరకు అట్లాంటి ఇష్యూస్ ఏమి రాకూడదు అని కోరుకుంటున్నాను. ఫైనలీ నాకు న్యూ రీప్లేస్మెంట్ డివైస్ అయితే సామ్సంగ్ వాళ్ళు పంపించారు. ఈ సామ్సంగ్ వాళ్ళు అయితే ఈ డిఫెక్ట్ డివైస్ ఉంది కదా దీన్ని అయితే బ్యాక్ పంపించమన్నారు అనమాట. సో మళ్ళీ దీన్ని నేను సామ్సంగ్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు దీన్ని ఎగ్జామిన్ చేసి ఎందుకు ఇలా అయింది అని చెప్పి మనకైతే ఈమెయిల్ చేస్తారు. సో ఆ ఈమెయిల్ రాగానే నెక్స్ట్ అప్డేట్లో చెప్తాను అసలు ఎందుకు ఇలా అయింది అనేది. మనకి ఇండియాలో ఫ్లిప్ వచ్చేసి 1 lakh rupees ఉంటుంది, ఫోల్డ్ వచ్చేసి 1 lakh 50,000 rupees అనమాట. ఇంత ఎక్స్పెన్సివ్ డివైజెస్ మనం పర్చేస్ చేసినప్పుడు యూజ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ఫస్ట్ ఏంటి అంటే మనం ఇది ఫ్లిప్ అండ్ ఫోల్డ్ కాబట్టి ర్యాష్గా ఓపెన్ చేయకూడదు, చాలా స్మూత్గా ఓపెన్ చేయాలి. సెకండ్ వచ్చేసి మీకు లాంగ్ నెయిల్స్ ఉంటాయి కనుక దానికి నెయిల్ టచ్ అవ్వకూడదు, ఓన్లీ మన స్కిన్ టచ్ చేయాలి. అక్క అంత జాగ్రత్తగా ఫోన్ వాడాలా అనుకుంటే కనుక బెటర్ స్కిప్ ఫోల్డ్ అండ్ ఫ్లిప్ డివైజెస్. సో ఫైనలీ వారంటీ ఉంది కాబట్టి బతికిపోయాను అనమాట, లేకపోతే కనుక చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఎటువంటి ఇష్యూస్ రాకూడదు అని కోరుకుంటున్నాను. సో ఫోన్ ఇలా అయింది అని చెప్పి మన సబ్స్క్రైబర్స్ కూడా తెలియాలి కాబట్టి వీడియో చేస్తున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్, అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే కాదు ఇలాంటి వద్దు అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.